హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నోటు రద్దు వల్ల దేశానికి లాభమా నష్టమా, దీనితో మన సమస్యలు తీరుతాయా పెరుగుతాయా, ప్రభుత్వం చెప్పే మాటలేంటి, ప్రతిపక్షాలు ఇచ్చే కౌంటర్ ఏంటి, ఆర్థికవేత్తలు మేధావులు చెబుతున్న వాస్తవాలేంటి, వీటన్నిటి గురించి కొరడా.com కొన్ని విషయాలు వారి వెబ్సైట్లో చెప్పింది. దాని గురించి మీకు ఇప్పుడు నేను చెప్తాను. దేశంలో ఉన్న నల్లడబ్బు అనే సమస్యకి తాత్కాలికంగా ముగింపు లభిస్తుంది. ఇక నుంచి నల్లడబ్బు చేరకుండా చర్యలు తీసుకుంటే దేశానికి మంచిది. ఆర్థిక వ్యవస్థ నుంచి దొంగనోట్లు తొలగించవచ్చు. మావోయిస్టులు ఉగ్రవాదుల దగ్గర ఉన్న డబ్బు పనికి రాకుండా పోతుంది, కాబట్టి శాంతి భద్రతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రభుత్వ అంచనా ప్రకారం 400,00,000 కోట్ల బ్లాక్ మనీని పోతుంది, కాబట్టి ఆ మేరకు ఆర్బీఐ కొత్త నోట్లు ప్రింట్ చేస్తుంది. అది ప్రభుత్వానికి చెందుతుంది, కాబట్టి దానితో భారీ అభివృద్ధి పథకాలు చేపట్టవచ్చు. బ్లాక్ ని వైట్ గా మార్చుకునే క్రమంలో ప్రభుత్వానికి సుమారు 3,00,000 కోట్లు ఆదాయ పన్ను వస్తుంది. బ్యాంకులో డిపాజిట్స్ పెరుగుతాయి, కాబట్టి వడ్డీలు తగ్గుతాయి, తద్వారా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఎన్నికల్లో డబ్బు పంపిణీ విచ్చలవిడిగా ప్రచార ఖర్చులు తగ్గుతాయి, కాబట్టి రాజకీయ అవినీతి తగ్గుతుంది. భూములు ఇళ్ల ధరలు తగ్గుతాయి, కాబట్టి పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరుతుంది. భూములు ధరలు పడిపోతాయి, కాబట్టి కొత్తగా పంట పొలాలను వెంచర్లుగా మార్చడం ఆగిపోతుంది, వ్యవసాయం పెరుగుతుంది. ఒక 6 నెలలు దేశ ఆర్థిక ప్రగతి మందగిస్తుంది, జీడిపి 2% దాకా నష్టపోతాం, అంటే సుమారు 20,00,000 కోట్ల నష్టం వస్తుంది. నిర్మాణ రంగం సహా అనేక రంగాలపై దీని ప్రభావం ఉంటుంది, కాబట్టి 4,00,000 ఉద్యోగాలు కోల్పోతాం. పొదుపు డబ్బుతో భూములు ఇళ్ల స్థలాలు కొనుక్కున్నా మధ్యతరగతి వారు తాత్కాలికంగా బాగా నష్టపోతారు. నల్లడబ్బు సమస్య పరిష్కారం కాదు, వేరే రూపంలోకి మారుతుంది. చిన్న వ్యాపారులు భారీగా నష్టపోతారు, తమ అవసరాలకి డబ్బు అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు. ప్రజలకి బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. బ్యాంకులు వడ్డీలు తగ్గిస్తాయి, కాబట్టి ప్రజలు తమ డబ్బుని బ్యాంకుల్లో పొదుపు చేయడం తగ్గిపోతుంది. దొంగనోట్లు మళ్లీ ప్రింట్ కావని గ్యారంటీ ఏమీ లేదు. దేశంలో ఉన్న మొత్తం బ్లాక్ మనీని బయటకు తీయగలిగితే వ్యవస్థని ప్రక్షాళన చేయడం సాధ్యపడుతుంది. డిజిటల్ మనీ, ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతాయి, కాబట్టి పన్నులు ఎగవేత అరికట్టవచ్చు. ప్రభుత్వం అంచనాల ప్రకారం 400,00,000 కోట్ల బ్లాక్ మనీ బయటపడే అవకాశాలు లేదని, దాదాపు బ్లాక్ మనీ మొత్తం వైట్గా మారిపోతుందని అనుమానాలు ఉన్నాయి. 20,000 కోట్ల ఉన్న బ్లాక్ మనీ బయటికి రాదని అంటున్నారు. ఇది జరిగితే ప్రభుత్వం పెట్టుకున్న పెద్ద ఆశ గల్లంతవుతుంది. 3,00,000 కోట్ల ఆదాయ పన్ను వస్తుందనే వాదనకి ఆధారాలు లేవు. నల్లకుబారులు ఇప్పటికీ తమ డబ్బు వేరే మార్గంలో మార్చుకున్నారని అనుమానాలు ఉన్నాయి. ఇక నుంచి బడాబాబులు మన దేశంలో కాకుండా విదేశాల్లో ఆస్తులు సమకూర్చుకుంటారు. బంగారం, వజ్రాలు లాంటి వాటికి డిమాండ్ పెరగడం వల్ల వీటి స్మగ్లింగ్ పెరగవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ని చాలా మందికి చేరవేయండి, అలాగే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నా ఛానల్ నుంచి చాలా కొత్త కొత్త విషయాలు మీకు ఇంకా తెలుస్తూ ఉంటాయి. జై టు నవర్ ఛానల్. జై భారత్, జై హింద్.